ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. డింపియాడు మళ్ళొక పాట పాడతాడా డింపియాడు వాళ్ళ అన్న, కట్టెలు వాత్తుంటే మనలో అడిపందలు అయితే రావడం జరిగింది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నీది నాది. చికెన్ లివర్ వచ్చేసి లేయంగానే డింపియాడు ఏమంటుందంటే, అన్న నేను ఇట్లా కూర వండితే నా తినబుద్ధి కాదు, దీన్ని కాల్చుకొని తింటా అంటుండ. తాళం వేసి తాళపు చేయడ పెట్టిండో మర్చిపోయిండు. ఇప్పుడు మాకు చాయ్. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మీరు కనుక చూసినట్లయితే ఒక రివెంజ్ ఛాలెంజ్ లో మేము 20 ఫీట్ హైట్ లో ఒక మంచాన్ని అటాచ్ చేసి దానిపైన 24 అవర్స్ అయితే సర్వైవ్ అయ్యాం. బట్ ఆ వీడియోని యాజ్ ఏ క్యాంపింగ్ లాగా మేమైతే షూట్ చేయలేదు, దానిపైన ఎటువంటి కుకింగ్ అయితే వేయలేదు. ఈ రోజు ఈ వీడియోలో అలాంటిదే ఒక సేమ్ సెటప్ని అయితే గైస్ మేము ఇక్కడ తయారు చేసాం, ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు. దీనిపైన మేము 4 మా టీం మొత్తం 24 అవర్స్ అయితే గైస్ సర్వైవ్ అయితే కాబోతున్నాం. అండ్ ఒక 24 అవర్స్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దానిపైన అయితే మేము షూట్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది, కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈరోజు ఈ క్రేజీ క్యాంపింగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ క్యాంపింగ్లో మ్యాక్సిమం ఎంత తక్కువ సామాన్లు అవసరం ఉంటాయో అంత తక్కువ సామాన్లు అయితే తీసుకోబోతున్నాం పైనకు, ఎందుకంటే మనం కూర్చోడానికే స్పేస్ లేదు అక్కడ. అంతేకాకుండా వాటర్ క్యాన్స్, గ్యాస్, మనకు కావాల్సిన ఐటమ్, ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ తీసుకోవాలి, కెమెరా దాకా తీసుకోవాలి కాబట్టి. సో ఎక్కుతున్నాం పైనకైతే, చాలా అన్నిటి పాస్ చేసేయరా పైనకు. మొత్తానికి గాయస్ అన్ని సామాన్లతోనే పైనకైతే వచ్చినాము. యాక్చువల్లీ ఒకవేళ మేము టైం కనుక స్టార్టింగ్ నుంచేలా కౌంట్ చేసినట్లయితే, వీటిని ప్రిపరేషన్ చేస్తూ స్టార్ట్ చేసినట్లయితే 10కి మా క్యాంపింగ్ స్టార్ట్ అవుతుండే. బట్ చాలా అంటే చాలా టైం పట్టింది. టైం ఎంత అవుతుందా? టైం మీరు చూసినట్లయితే 120 అయితే అవుతుంది ఈరోజు. 120 నుంచి కాలేదా? టైం మీరు చూసినట్లయితే 120 అయితే అవుతుంది ఈరోజు. 120 నుంచి రేపు 120 వరకు 24 అవర్స్ దీనిపై నుంచి కింద దిగకుండా దీని మీదనే ఉంటాము. అన్న వచ్చేసి ఒక్కడ దిగుతాడు ఎక్కుతాడు, ఎందుకంటే కెమెరా సెట్ చేయాలి కాబట్టి. మేము 4 మీ క్యాంపింగ్లో పార్టిసిపేట్ అయితే కాబోతున్నాము. యాడు పర్ఫార్మెన్స్ ఇలా ఘోరంగా ఇవ్వాలి మరి సాంగ్. డింపియాడు మళ్ళొక పాట పాడతాడా డింపియాడు వాళ్ళ అన్న, కిర్రాకు ఉంటుంది అది, వెయిట్ చేయి వస్తుంది ముందు ముందు. సో ఇప్పుడు వచ్చేసి చాయ్ చేద్దామా సల్లనా? చాయ్ అందరు షాయ్ అంటారు కాబట్టి షాయ్ చేద్దాం. దానికంటే ముందు దీన్ని మొత్తం పైనకి ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ 12 ఫీట్స్ కట్టారు, 10 ఫీట్స్ హైట్లో అయితే ఉన్నాము. మీరు లొకేషన్ చూడొచ్చు, ఇక్కడిది మొత్తం మా పొలాలు, ఇక్కడ సైడ్ చూసినట్లయితే మా పక్కోళ్ళ పొలాలు. భలే ఉంది, అంత గ్రీనరీ సూపర్ అనిపిస్తుంది. ఇంకోటి బాబు తయారు చేస్తుంటే అడిపందులు వచ్చినాయి గీడ. ఇంకో విషయం ఏంటంటే గాయస్, ఈ కట్టెలు వాత్తుంటే మనలు అడిపందులు అయితే రావడం జరిగింది. అవిటిని ఫోన్లో క్యాప్చర్ చేసారు, ఒకసారి ఫుటేజ్ని అయితే చూడండి. చూసిరు కదా, నేను చాలా క్యాంపింగ్ అలా చెప్తూ ఉంటాను, మా సైడ్ అడిపందులు బాగా తిరుగుతుంటే అందుకోసం టెన్షన్ అవుతుంది అని చెప్పేసి ఫైనల్లీ అడిపందులు కూడా కనబడ్డాయి ఈరోజు. సో ఇప్పుడైతే చాయ్ ప్రిపేర్ చేద్దాం. గ్యాస్ సిలిండరు ఇది ఇక్కడ కొద్దిగా లీక్ అవుతుందో ఏమవుతుందో, తుస్సాను సప్పుడు వస్తుంది అలా. తాగుర్రా, ఎంత తాగుతాను రావుర్రీ.
ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. ఫస్ట్ టైం మనం కొండపైన మనం రీసెంట్గా క్యాంపింగ్ చేసినాం కా మొన్న, దానిపైన మీరు చేసిన టాప్ కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కోట హరిబాబు అన్నది, నరేందర్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది లైక్ చేయండి అని అయితే కామెంట్ చేశారు. 716 మంది లైక్ చేశారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మధు అఫీషియల్స్ అన్నది, డింపి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్, హ్యాట్స్ ఆఫ్ యూ గాయ్స్ అని అయితే కామెంట్ చేసిండు. 322 పీపుల్ లైక్ చేశారు. మీరు వాడే పాట వచ్చేసి అంత మంచి నచ్చుతుంది. ఈ క్యాంపింగ్ లో కూడా డింపి ఆడు నరేందర్ ఒక మంచి పాట రెడీ అవుతారు, రాత్రి వాడతారు. రెండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మళ్ళా అజయ్ గేమింగ్ అన్నది, అన్న నరేందర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం వేరే లెవెల్ అని అయితే కామెంట్ చేసిండు. నువ్వే నిజంగానే ఆయన అవి కామెంట్లు అవి లేకుంటే వాళ్ళతో ఆడుకుంటురా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఫియర్లెస్ గేమర్, కెమెరామెన్ అన్నకి ఆ క్యాప్ చాలా బాగుంది అని అయితే కామెంట్ చేసిండు. పెట్టుకోలే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సతీష్ అన్నది, డింపీ సాంగ్ సూపర్, లవ్ ఫ్రమ్ కర్ణాటక అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాను ఎంజే, వెయిటింగ్ ఫర్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 4 అయితే అవుతుంది, ఇక కాసేపట్లో ఇంకో గంట గంటన్నరలో చీకటి అయిపోతుంది. ఈరోజు వచ్చేసి క్యాంపింగ్ కోసం స్పెషల్గా 2 వెరైటీ చిప్స్ అయితే తెప్పించినాం అన్నమాట. ఇప్పటి వరకు మేము ఎప్పుడు ఇవి అయితే తినలేదు, మీరు తింటే కామెంట్ అయితే తిన్నారా ఈ వరకు? ఏంటి అనేవి ఎప్పుడు తినలేదు. ఇవిటితో ఒక సపరేట్ డిష్ అయితే తయారు చేసుకున్న విజయాడు, చూద్దాం ఎట్లుంటుంది ఎట్లయితే ఏం కదా అని చెప్పేసి ఉల్లిగడ్డ టమాటాలు పోసి చిప్స్ అన్నిటిని క్రష్ చేసి అవిట్ల మీద అవ్వేసి కొంత నూనె పోసి కార పొడుపు తాలి వెరైటీగా చేస్తాడు, చూద్దాం ఎట్లా. కాడకునే అన్న, కాడం ఎక్కువైంది. ఉల్లిగడ్డలు టమాటాలు ఏం జరుగుతాయి? అవి 15 రూపాయలు ఎక్కువ, 15 రూపాయలు ఉండాలి. దేని గురించి మాట్లాడుకుంటారు నాకు ఏం అర్థమవుతలేదు. ఇంకటి బండి పెడతాడట, రేట్ అడిగాను నేను ఎంత పెడతాడు. 15 రూపాయలు అంటుండు. దేనికి వీటికా దింపాను కూడా 5 రూపాయలు దాటా, 5 రూపాయలు ఉన్నాడు. 5 రూపాయలు పెడతాను చిప్స్ పొట్లమే వచ్చాయి. ఎక్కువ 20 రూపాయలు అవట్ ఇవట్ వేయాలి, నిమ్మకాయ పిండాలి, కొత్తిమీర వేయాలి. 25 రూపాయలు తీయ, 20 రూపాయలు పెడతాను గింత పెద్ద వస్తుంది. 25 రూపాయలు అవన్నీ పడేస్తాడు వాళ్ళు ఎత్తరా, తింటాడు. తినకపోయింది తిన్నవాడే తింటాడు. వాళ్ళు మధ్య తింటారు. 20 రూపాయలు పెడితే 5 వస్తాయి చిప్స్ ప్యాకెట్. అదేరా నాసొంటోళ్ళు ఇట్లా తింటారు వాళ్ళే చేసుకుంటారు. నీ అంటాడు గిడెన్ కొని కూడా నీతారా కొనరా నా కొంటాడు కాల్ బాని పెట్టుకుంటాడు. గైస్ చీకటి అయితే అయిపోయింది, బట్ చీకటి అయిన తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఘోరంగా పురుగులు అయితే వస్తున్నాయి. పురుగులు వచ్చినా ఏం కాకపోతుండే, కానీ దోమలు ఘోరంగా వస్తున్నాయి. అందుకోసమే మన దగ్గర ఫస్ట్ ప్రికాషన్ లేక జింగడు పెట్టిండు. పెట్టేటప్పుడు ఎందుకు అన్న కానీ పెట్టిందే న్యాయమైంది. ఇప్పుడు ఈ మస్కిటో కాయిల్స్ని అయితే
అంటి పెడతాను. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది డే టైంలో, బట్ నైట్ అయ్యేసరికి చలి పెడతానే ఉంది. అందుకోసమే అన్న వచ్చేసి ఒక సెటప్ అయితే తయారు చేసిండు. మీరు చూసినట్లయితే అర్ధి కట్టెలు ఉన్నాయి, తట్ట రీమ్ ఇవన్నీ తీసుకొని వచ్చిండు. దీన్ని మధ్యలో అయితే సెటప్ చేస్తారట, చూడాలి ఎట్లయితే ఏం కదా అని చెప్పేసి. ఇక్కడ మంట మండుతూ ఉంటుంది, ఇక్కడ మేము ఎచ్చగా అవటి ఇవ్వటి ప్రిపేర్ అయితే చేస్తాం. అది పూజ చేస్తానమా ఇల్లు, ఒకవేళ మీద మంట పండింది అనుకో, ఇడిది కావాలని వచ్చిరనుకో, ఓం బగబుగే అంటే. యాజ్ యూజువల్ గైస్, ఈరోజు క్యాంపింగ్లో స్పెషల్ వచ్చేసి ఏంటి అంటే, కోడి మీరు ఇక్కడ చూసినట్లయితే నాటు కోడి జింగా ఆనందమే ఆనందమే చూపిస్తాడుగా ఉండేదాకా తినేదాకా. సో రెండు మూడు క్యాంపింగ్లో నుంచి రీసెంట్గా మనం ఎటువంటి నాన్ వెజ్ అయితే కుక్ రెండు మూడు క్యాంపింగ్ కాదురా, ఓన్లీ కొనంటనే తినలే మనము, అడవిలో తినే తింటే షాపులకు కూడా. సో ఈరోజు వచ్చేసి ఇది వంకన్నట్టు ఇక క్యాంపింగ్ నాన్ వెజ్ తినడానికి నాటు కూడా అయితే తెచ్చిండు అన్న. సో ఇప్పుడు దీన్నే కుక్ అయితే చేద్దాం. మరి డింపి ఆడు సపోర్ట్ చేస్తలేడు, మనకి ఇష్టమా ఇష్టం లేదు, ఆనందమేనా ఆనందమేనా డింపి. నీళ్ళు తాగురా డంపిగా, నీళ్ళు తాగపోతే పక్కన నొత్తుంది, కడుపు నొస్తుందా. గాయస్ ఇప్పుడే అందిన తాజా వార్త, డింపి అని కడుపు నొస్తుందట. పోతా క్విట్ అవుతావా, ట్రై చేస్తా. బాగా నొస్తే చెప్పు, అట్నే ఉండేవా అంత వీక్తో పోతా చెప్పు, బాగా నొస్తే నార్మల్గా అయితే ఏం కాదనుకో. నీకు నొచ్చినా సరే నేను అట్టే ఉంచుకుంటాం, కానీ నీకు నొస్తే చెప్పు పంపించేస్తా. చికెన్ తినక పోతా అనుకుంటున్నావా? అరే అరే పోతే ఇప్పుడే పోరా, నాకు నాన్న అలా నీతో నీద బాధ పోతావా రే. ఓ పోరా నొస్తే చెప్పురా, గోళన ఏమన్నాం నంబి పోతావా. ఇది కూడా కరెక్టే సార్ గారు, మనకి కడుపు నొప్పి చింగాడు నీళ్ళు కాకపోతే కడుపు నొప్పి పోతుంది అనుకుంటే మనకి కడుపు నీళ్ళు లాగా పెట్టిండు వాడికి. అన్నం ఏం తింటాడు, అన్నం తినొద్దని ముక్కలు ఎక్కువ తినొద్దని. అరే నువ్వు అన్నం తినదు, కొన్ని ముక్కలే తిన. ఈ క్యాంపింగ్లు అన్నీ ఏమో కానీ గాయస్, మేమైతే ఎప్పుడు తిననంత నాన్ వెజ్ తింటున్నాం, అంతేకాకుండా ఎప్పుడు ఉండని వంటకాలు అయితే వండుతున్నాం. ఈ క్యాంపింగ్ల పేరుతోని ఛాలెంజెస్ పేరుతోని మేము 2023లో 2022లో ఇంతగానం ఎప్పుడు తినలేదు నాన్ వెజ్. బట్ 2023 ఎండ్కి వచ్చేసరికి 2024 స్టార్టింగ్కి వచ్చేసరికి ఘోరంగా అలవాటైనాం. ఈ జిమ్ అయ్యేవాటి కొద్దిగా తగ్గింది, జింగడు అయితే ఇప్పటికి తాగుతలేడు. ఇవి కాకుండా ఇంకా మళ్ళీ ఇంటికాడ తింటాడు, అవి కాకుండా ఇంకా ఫాస్ట్ ఫుడ్లు తింటాడు. చికెన్ లివర్ వచ్చేసి లేయంగానే డింపి గారు ఏమంటుందంటే, అన్న నేను ఇట్లా కూర వండితే తినబుద్ది కాదు, దీన్ని కాల్చుకొని తింటా అంటుండ్రు, చూద్దాం ఎట్లా కాల్చుకుంటా ఎట్లా తింటాడు అని చెప్పేసి సైడ్ పెట్టిండ్రా. నీకే అది మాకొస్తుందా టేస్ట్? అరే నువ్వు తినవా? నేను తినా తినో, మా తింటావు పడితే నేను తినా మా తింటావు. అయ్యా నువ్వు కౌసు మళ్ళీ ఇడిచిపెట్టేది నాకు. డింపియా వానికి ఏలేదు అనుకో, నీకు ఏదో ఒకటి అవుతుంది పొద్దుగాడి వరకు. ఇట్లా నోటి ఇప్పుడే కడుపు నొస్తుందా నాకు, ఆయన పీకిన నా మీదకి వస్తుంది ఇక కళ్ళతోటి ఇట్లా మాయ చేసేస్తాడు అప్పటికప్పుడు. ఈ కళ్ళల్లో అంతుందా చూడు ఎట్లున్నాయి ఒక అన్న అన్న ఒకసారి కెమెరా అడిగే. ఏముంది బర్రె కళ్ళు, బర్రె అని ఇంకా జర మంచిగుంటుంది పోనా. అరే బర్రెకి ఇస్తాను కదా, నాకంటే బర్రెకి ఇచ్చింది నేమను ఈయనే ఉన్నాయి ఇప్పుడు. బర్రె కాదురా వారి స్పైడర్ గానికి ఇస్తా అని చెప్పిన బర్రె
బర్రె ఫస్ట్ డింపి ఆడు ఏమన్నాడంటే అన్న నాకు ఒక కిస్ అని అన్నాడు. అంటే వీడేమన్నాడు, కాకా రివెంజ్ ఛాలెంజ్ ఏందిద్దాం, రివెంజ్ ఛాలెంజ్ ఏందిద్దాం అంటే విజిగాడు ఇద్దరు కిస్ ఇచ్చుకోరు అని అన్నాడు. అంటే వాడు వీడేమన్నాడు, నాకు ఇచ్చే బాధలు కాదు డింపియానికి ఇచ్చే బాధలు నేను బర్రె కానీ ఇస్తాను డింపియానికి అన్నాడు. ఏమైందిరా నరమట్టుకుని కూసం కూసం మీ భగ్యానికి పెడరానికి తోగకింది. సెకండ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కిరణ్ ఛాలెంజ్ డింపీ సూపర్ ఫన్ ఇస్తున్న అన్న నైస్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లడ్డు 123 అని ఉంది అన్న, యువర్ టీమ్ హార్డ్ వర్క్ ఇస్ సూపర్, లవ్ ఫ్రమ్ అగ్గిమల అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి కిరణ్, మహీంద్రా థార్లో క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారని అయితే కామెంట్ చేసిండు. మహీంద్రా థార్ మేము కొనే ఆలోచనలు అయితే లేము, ఇక జింగడ చైన్ మార్కెటింగ్ చేసి కొంటాడట, ఇక తెలియదు కొంటాడా లేదా, అసలు అలా మునుగుతాడా ఏమైనా ముస్తాడా అనేది మనకైతే తెలియదు. కొంటే దాని మీద వేద్దాం, కొంటే వీడు అలా మొత్తం పోయి పోయి చైన్ మార్కెట్లో తార్ కొనుక్కొని వస్తే మనం చేద్దాం అలా క్యాంపింగ్. నేను నువ్వు ఏమన్నా మేము తెచ్చుకుంటాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సీత అని ఉంది అన్న, మీ వీడియోస్ చాలా బాగున్నాయి, మా పిల్లలు మీ వీడియోస్ డైలీ చూస్తారు, థ్యాంక్ ఆల్ ద బెస్ట్ అందరికీ అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మున్న, అన్న డింపీని పబ్లిక్ ఏరియాలో పాటలు పాడించు, నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంటానైతే కామెంట్ చేసిండు. చేద్దాం ఇది కూడా ఏదైనా రివెంజ్ ఛాలెంజ్ అక్కడ. సో ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్, మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. చికెన్ వచ్చేసి 5 ఇక నిన్న మొన్న చలి పెట్టలేదు కదా, ఏం తెచ్చుకోలేదు ఇవాళ, సెలెక్ట్ అయినా ఉండదుగా అని చెప్పేసి ఇరుగ మరగ ఎత్తం చలి అలా. చికెన్ అయితే అవుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను అన్నం అయితే వండుతున్నా. ఈసారి ఎక్కువ అడగాలి, నీళ్ళు ఎక్కువనే ఉన్నాయి. కొండ మీద క్యాంపింగ్ చేసినప్పుడు వాటర్ షార్టేజ్ ఉండే కదా, అది నేనే బల్ మీదకి ఎత్తుకపోయిన వాటర్ క్యాన్. ఈసారి నీళ్ళు మత్తుకున్నాయి కాబట్టి మంచిగా అడుగుదాం రెండు సార్ వాడికి. అంతే వాడు ఏది ఎప్పుడు ఇంకా వీనికంటే ఒక రకంగా చెప్పనంటే గాయస్ మీకు కూడా అర్థం కావచ్చు. ఒక గాడ్ నయ్యం 100 వాళ్ళు వాడు డైలాగ్ ఎప్పురా అంటే చెప్తాడు అన్న గిత్తన్నా గత్తన్నా ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఐడియా ఇస్తాడు. ఏదీ లేదు, ఆ కుక్కర్ చూస్తాడు గోపుతాడు, ఈ ప్లస్ చేయబెట్టి కుక్కర్ చూస్తాడు గోపుతాడు. అయితే పవర్ ఆఫ్ నాటుకోడి. ఇప్పుడైతే గాయ్స్ మన ఆర్కెస్ట్రాస్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇద్దరు సింగర్స్ వచ్చేసారు. మీ అందరిని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక ద బెస్ట్ సాంగ్ తీసుకొని అయితే వచ్చేసారు. ఈరోజు వాడతారట విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్, చూద్దాం. కొంచెం క్లూ అన్న, ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం సాంగ్ తో మీ ముందుకు వచ్చేసారు. కొంచెం డింపీ అండ్ టీమ్, డింపీ అండ్ టీమ్. 1 2 3 ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నీది నాది, ఒక్క క్షణం నిన్ను వీడి ఉండలేను, ఒక్క క్షణం నీ విరహం నేతాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. గడ్ 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 డబల్ కొట్టురా, డబల్ కొట్టురా.
భలే వాడారు, ఒక చిన్న మిస్టేక్ అయింది, అదేందో మీరు ఫైండ్ అవుట్ చేస్తే కామెంట్ అయితే వేరు ఖచ్చితంగా. ఇప్పుడు అయితే గాయ్ సెకండ్ సాంగ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. కాలేదు ఇంకా చూసుకుని వాడరు అట్లే అయిపోతుంది. ఇద్దరం పాడమంట ఫస్ట్ ఇద్దరు కలిసి పాడరు అయిపోతుంది. అందమా అందం ఏడున్నది ఇది అందం కాదన్న ఇది మందం. అందమా నీ పేరేమిటి అందమా ఒంపుల హంపి శిల్పమా ఒంపుల హంపి శిల్పమా చిత్రమా తెలుపుమా పర్వమా నీ ఊరేమిటి పర్వమా కృష్ణుని మధుర నగరమ. నెక్స్ట్ ఏముందిరా కృష్ణ సాగర కిరటమా తెలుపుమా గుడ్ పర్ఫార్మెన్స్ బై డింపీ అండ్ బ్రదర్. డోంట్ వారీ, మరో క్యాంపింగ్ లో ఇంకొక పాట క్యాంపింగ్ లో ఇంకా కిరాక్ కిరాక్ వాడదాం. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign. సల వచ్చేసి గైస్ ఘోరంగా పెడుతుంది. ఆ సలని తట్టుకోనికి మనల్ని వచ్చేసి ఆడ తయారు చేసారు. ఆడ మన లివర్ కాల్చుకోనికి మంట పెడుతుండాల ఓ పొడాల కాల్చుకుని తింటారా తింటారా. మొత్తం మంటకు అగ్గులు అయితే తయారైనాయి, అవిటి మీద ఇప్పుడు మన డింపి గాడు లివర్ గాల్తాడు. కాల్చుకుంటేమోరా డింపి గాడు వచ్చేసి గాయస్ లివర్ కాల్చుకుండు కదా, ఒక లివర్ అక్కడ తింటుండు. మాట్లా ఇది ఒక స్పెషల్ కేటగిరీ అన్నట్టు. అండ్ ఇంకొక లివర్ వచ్చేసి ఈడవుతుందరే ఇస్తుంది తినరా పారేకు ఇంకా తింటే తీసుకో. ఏందన్న నాకంట కౌసు గాడు ఉన్నాడు కాల్చుకొని తినడం ఎప్పుడు చూడలే ఇవరక దుర్గమ్మక్క కాల్చినప్పుడు ఏమన్నా చూడలే తిన్నా మేకయ్యా మరి మేకది కోటిదే అది ఇక్కడ రాగా రోడ్ మీద కుక్క చచ్చిపోయిన ఉండే దాని మీద చచ్చినా దాని లివర్ అట అంతలే ఆడవానికి తీసుకో ఎవరు టేస్ట్ అలాది ఏరా దింపి కమాన్ ఎట్లుందిరా మంచి గాలిందా కొంచెం మీద మాడిపోయినట్టు అయింది దగ్గర దగ్గర రెండు క్యాంపింగ్లలో పొడుపుకాడు ఆడితే పొడుపు కథలు అడుగు కూడా మర్చిపోయినా మొన్న గుట్ట క్యాంపింగ్లో కూడా అడగలే ఇప్పుడు అయితే అడుగుతున్నా. ఫస్ట్ అది తెల్లని పోలీసు నల్లని టోపీ అల్లని ఇవ్వండి తెల్లని ఏంటిది పోలీసు తెల్లని పోలీసు నల్లని టోపీ పైలట్ పైలట్ పైలటా పైలట్ కాదు మనిషే కాదు అసలు ఉల్లిగడ్డనా కాదురా కాయ కాయ కూడా క్లూ 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 అద్దాన్ని ఇయ్యే చెప్పలేను క్లూ నేను క్లూ ఇయ్యరాదు క్లూ ఇచ్చు నాతో కాదు అంటే పత్తి పువ్వ పుల్ల 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 అంతకంటే మంచి చెప్ప పళ్ళ గెలిపా దానికి ఇంకొకటి రెండే అక్షరాలు పుల్ల పుల్ల అని తర్వాత చెప్పిన దానికి క్లూ చెప్పరా అంటే వెనకది పుల్ల అని చెప్పి చెప్పన్నా అగ్గిపుల్ల మెల్లె చెప్పు మొత్తం కరుగుతూనే నెక్క సెకండ్ది
సెకండ్ది రెండవది చెప్పండి, తగలబెట్టండి. ఆటగత్తె ఎప్పుడు లోనే నాట్యం చేస్తుంది, ఏమిటి అది? నాలుక. చూసినావా? పెద్ద ఇంటిలో పొట్టివాడిని నిలబెడితే నిండా నేనే. దీపం గుడ్ రా విజిగా అడిగిండి ఎప్పుడు అది. రసం కాని రసం, రసం నీరసం అని ఎప్పుడు. ఇక రంగం కానీ రంగం, చిదరంగం కాదు, రణరంగం కాదు, మరేంటిది, విద్యారంగం. విద్యారంగం ఒకటి అక్షరం పెట్టాలి. తరంగం, తరంగం బొంగరం కూడా కాదు, అది రంగం. తరంగం, రంగం కాని రంగం, తరంగం సొరంగం, సొరంగం కాదు, సొరంగం రంగమే కాదు. ఆన్సర్ కరెక్ట్, సొరంగం కరెక్ట్. అన్ని రంగాలు చెప్పిన చెప్పన్నా వీరంగం. గైస్ 10:46 అయితే అవుతుంది, బట్ నిన్న మొన్నటి కంటే ఈరోజు వచ్చేసి కొద్దిగా ఎక్కువ చాలా అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే అన్న కింది పోగానే దీని మీద ఏమైతే సామాన్లు ఉన్నాయో ఇవన్నిటినీ అన్నకి ఇచ్చేస్తాం. ఆ తర్వాత ఈ మంచాల మీద పండుకుంటాం. ఒక మంచం మీద విజయాడు, ఒక మంచం మీద నేను, ఒక మంచంలో అన్నదమ్ములు. లేదు, ఒక దాంట్లో మీరిద్దరు, ఒక దాంట్లో వీరిద్దరం అనుకోరు, ఒక దాంట్లో సామాన్ ఉంటుంది. అట్లయినా సరే, ఒక దాంట్లో మొత్తం సామాన్లు పెడతాం, ఒక దాంట్లో విజయాడు నేను, ఒక దాంట్లో ఇద్దరు కూరగాని పక్కనే వాడుకోబెట్టాలి. మీరు బొర్రెండి అనుకోవాడు, తెల్లార వరకు కథమే. నువ్వు బొరతారా బాగా బొరగాయని? నేను బొరతారా? ఇగో వాడిని ఇడికి కూర్చుని ఇడికి వండబెట్టరు, ఇది సురుకు మన మళ్ళీ లోపల. 1 hour later టైం వచ్చేసి 11 అవుతుంది. అన్న అయితే ఎప్పుడో వండుకున్నాడు, మేము కూడా వండుకుంటాం. అన్న వచ్చేసి కిందికి పోతాడు, అన్నీ మొత్తం ఇక్కడ ఉన్న సామాన్ అంతా ప్యాక్ చేసి అన్న వెనకాల పెట్టిండు. ఎప్పుడైతే వండుకుంటున్నాడు, పొద్దున కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. ది నెక్స్ట్ డే. హలో గాయస్, గుడ్ మార్నింగ్. తెల్లారైపోయింది, ఇక్కడ మీరు చూడొచ్చు డింపియాడ్ అయితే ఆల్రెడీ లేచి కూర్చున్నాడు. మన వాళ్ళు ఇంకా లేవలేదు. టైం వచ్చేసి దగ్గర 8:30 ఏం అవుతుంది. అరే వాళ్ళని కూడా లేపరా, లేట్ అవుతుంది. ఇంకా జర అయితే ఎండ బతకని అది. ఆడు మెసలో కూడా మెసలు తర టోపీ గుంజరా రే కింది. ఊపుతూనే ఉన్నారు, ఒకరు కాకపోతే ఒక అటు ఇటు ఊపుతుంది మంచిగా. అందుకే లేచి కూర్చున్నారు. ఇక కొంచెం మెసలా ఊపుతూనే ఉన్నారు. 5 minutes later రాత్రి మేము పండుకునే ముందు ఇలా అగ్గులగ్గులు లేకుండే కదా, నేను తెల్లారు లేచే వరకు అలా మొత్తం మీరు చూడవచ్చు బూడిద అయితే అయిపోయింది. అండ్ అన్న వచ్చేసి వేపపుల్లు అయితే తీసుకొచ్చిండు, ఇప్పుడు పండ్లు తోముకుంటున్నాం. జింగడు ఒక తట్ట అయితే కింద ఎత్తుండు, మన బూడిద తట్ట చూడ అంత ఎగిరిపోతుందా ఉంటుందా? ఏ జింగ నైట్ డిన్నర్ అయిపోయాక ఈ జింగడు పెట్టెలకేని కోతులు వస్తేమని ఎత్తకపోతాయేమని చెప్పేసి ఏం చేసిండంటే తాళం వేసిండు. తాళం వేసి తాళపు చేయి ఎడబెట్టిండో మర్చిపోయిండు. ఇప్పుడు మాకు చాయ్ చేద్దామంటే దాన్ని తాళపు చేయి దొరుకుతలేదు. ఏ పెట్టినావు జింగ? గుర్తు కొత్తారా?
పిజ్గా ఆడేటో డిఫరెంట్ టెక్నిక్ యూజ్ చేసి తీస్తారాట. నేర్చుకోండిరా అయ్యా రే నీ అవ ఏంద్రా ఇది మాఫియా ఇది తల మేసేందుకురా విజ్గాడు దాని చెంప్షన్ యూజ్ చేసి తాళం అయితే ఓపెన్ చేసిండు. ఇంత ఎక్స్పర్ట్లు ఉన్నారని మాకు తెలియదు. ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అరవింద్ దెప్పర్లా ఉంది అన్న, కంటైనర్లో 24 అవర్స్ క్యాంపింగ్ వేయండి, లవ్ ఫ్రమ్ నిజామాబాద్ అని అయితే కామెంట్ చేసిండు. చేస్తాం, ఈ వీడియో వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్యామ్ గేమింగ్, మోస్ట్ ఫనియెస్ట్ క్యాంపింగ్ ఎవర్ సీన్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. నిజంగా నేను బాగా ఎంజాయ్ చేసిన మా కొండపైన, ఎక్కడం దిగడం ఒక్కటి ఇబ్బంది అయింది కానీ పైన మాత్రం ఎంజాయ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎంటీజీ మహీంద్ర అన్న, కేవ్లో క్యాంపింగ్ వేయండి అన్న, ట్రాక్టర్ రైడ్ అవ్వుతూ వెనకాల క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. చూద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వంశీ, హయ్యెస్ట్ బిల్డింగ్ పైన క్యాంపింగ్ వేయండి బ్రదర్ అని అయితే కామెంట్ చేసిండు. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం పెద్ద బిల్డింగ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగు కవిత అన్న, డింపీ సాంగ్ నెక్స్ట్ లెవెల్ అని అయితే కామెంట్ చేసింది. నీ పాటలకు ఫ్యాన్స్ అయిపోతుర్రా, అక్కడ కూడా వాడతారు కూడా ఇన్స్టాగ్రామ్లో. నోడాకు ఒక సింగర్ కూడా బాగా ఫేమస్ కాలే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గణేష్ సింగయ్య అన్న, డింపీ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్, హ్యాట్స్ ఆఫ్ యూ గాయ్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. డింపీ గారిని ఘోరంగా ఫేమ్ వచ్చింది ఒక్క పాటతోనే. సో ఇవి నేను చదివిన ఫోర్త్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ అయిదాం. ఇప్పుడు మన విజయగాడ్ వచ్చేసి ఏం చేస్తుండే, బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా అయితే తయారు చేస్తుంది. ఇవాళ చేసిన ఎప్పుడన్నా ఉప్మా ఒకసారి ట్రీ క్యాంపింగ్ అనుకుంటా. ఏమో ఎక్కడ ఉప్మా అయితే తిన్నామో, ఇప్పుడు వచ్చి కాడబడ వదిలా తిన్నాం 30 న్యూ ఇయర్ నాడు. సో ఇప్పుడు వచ్చేసి ఉప్మా అయితే వేస్తుండు. తెవుతలే తెవుతలే అంటాడు మళ్ళా. నేర్పు జింగ వానికేమన్నా? అరే డంపీ ఇట్లా అయితే ఎట్లా రా, ఇద్దంతా ఇస్తున్నావు నువ్వు. ఇప్పటిదాకా గాలి రాలేదు, ఎండ రాగానే మా పని అయినట్టే అనుకున్నాము. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి చల్ల గాలి వస్తుంది, పొలాల మీకని వచ్చే వరకు కావచ్చు, చల్ల వస్తుంది, ఎండ ఏర్పడతలేదు ఇక ఈ గాలి వచ్చే వరకు. అలా ఏ
తిన్న వానికి సప్పానే ఉంటది, వాడు ఉప్మా తిన్న సప్పానే ఉంటది, ఉప్పు ఎక్కువ తింటాడు, షాయి తాగినా సప్పానే ఉంటది వానికి. మీరు తక్కువ వేసుకుంటారు కదా, కొంచెం ఉప్పు ఎక్కువ, ఉప్పు బాగా తిన్నా కానీ అటాక్ వస్తుంది తెలుసా. సప్పగుందంటారా వీడియోకి, వీడు చూసిరా వీడియోకు సప్పగుందట, వాడు వేసుకుంటలేడు మళ్ళీ ఇస్తే. అంటే ఏదో ఒకటి చెప్పాలని సప్పగుందంటుండు వాడు, ఇక అదే పట్టుకుని ఇప్పుడే గాయస్ ఉప్మా అయినా తిన్నాము అండ్ కొద్దిసేపు అయితే టైం పాస్ చేసినాం. టైం మీరు చూసినట్లయితే 12:03 అయితే అవుతుంది, మీరు స్క్రీన్ మీద చూడవచ్చు కనబడదా. సో ఇప్పుడు వచ్చేసి 5th టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నాము. ఇన్స్టాగ్రామ్ నెంబర్ 1:30 కదా, 1:20. సో ఇప్పుడైతే 5th టైం కామెంట్స్ రీడ్ చేస్తున్నా, ఇంకా ఆల్మోస్ట్ గంటన్నర ఉంది టైము. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్రీకాంత్ అని ఉంది, వెయిటింగ్ ఫర్ 1 మిలియన్ సాయి బ్రో, లవ్ ఫ్రమ్ బాసరా అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ అని ఉన్నది, తెలుగు ఎక్స్పెరిమెంట్ సచ్ ఎ బ్యూటిఫుల్ టీమ్ అండ్ జర్నీ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అనిల్ రెడ్డి, వెయిటింగ్ ఫ్రమ్ లాస్ట్ వీక్ ఫర్ దిస్ మౌంటైన్ క్యాంపింగ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గోపి ఆటో అని ఉంది, అన్న మీ వీడియోలు చాలా బాగుంటాయని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కోటి అని ఉంది, అన్న డింపీ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని కామెంట్ చేసిండు. డింపీగా మొత్తం నువ్వు ఫేమస్ అవుతున్నావు సాంగ్లతో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సదాశివ అని ఉంది, మై డే స్టార్ట్స్ విత్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోస్, హ్యాట్స్ ఆఫ్ సాయి అన్న, బీ సేఫ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన 5th టైం కామెంట్స్. ఇప్పుడు వచ్చేసి ఇంకా గంటన్నర టైం ఉంది కాబట్టి ఒక లూడో గేమ్ అయితే ఆడుతున్నాము. అది ఆడినట్లయితే ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ అయితే అవుతుంది. చలో కమాన్. జింగా ఏం పిఎం అంటే ఏంటో తెలుసా జింగా? ఎప్పటి నుంచి చెప్పడాకుంటే ఏమంటే 6 నుంచి 12 దాకా ఏమట, 12 నుంచి మళ్ళీ తెల్లారి 6 దాకా పియ్యమాట. మరి ఏం పియ్యం తెలకపోలేదు జింగ నీకు? మరి ఏం తెలియదు మనకు, చిన్నది ఒక్కటే ఇంకా. ఏమంటే ఏంది పియ్యం అంటే? ఎప్పటి నుంచి చెప్పడదాకా పియ్యం అంటే? ఎప్పటి నుంచి చెప్పడదాకా ఏమంటే 12 నుంచి మళ్ళీ 12 మళ్ళీ పియ్యం అంటే మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12. ఎప్పుడు ఆయన నేర్పురా నువ్వన్న. టైం వచ్చేసి గాయస్ 1:16 అయితే అవుతుంది, మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. నేను రీసెంట్గా చెప్పినా కదా ప్రతి క్యాంపింగ్లో ఒక్కొక్క ఫ్రూట్ని ట్రై చేస్తామని చెప్పేసి, ఈరోజు వచ్చేసి ఏంటి అంటే అనార్. అనార్ అంటే ఏంటో తెలుసా జింగా? గదే మరి ఫైనల్లీ గాయస్ టైం వచ్చేసి 1:40 అయితే అవుతుంది, మీరు స్క్రీన్ మీద చూడవచ్చు.
అండ్ మన 24 అవర్స్ క్యాంపింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసి కంప్లీట్ అయితే కావడం జరిగింది. సో ఎవ్రీథింగ్ వచ్చేసి ఇప్పుడు ప్యాకప్ చేయాలి, అంతేకాకుండా ఇక్కడ ఏముంది అంతా క్లోజ్ అయితే వేయాలన్నమాట. ఈ 24 గంటల క్యాంపింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 600K మనం చాలా క్లోజ్గా ఉన్నాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.